అసలు మాఫియా దందాతో విరక్తి చెందినటువంటి తిరుపతి వాసులకి ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ముందుగా అసలు అవి పనిచేస్తున్నాయో లేదో ఎందుకు వెరిఫై చేయలేదో చూసుకోవాలి. సరే, ఏదో సంబంధిత అధికారుల మీద చర్యలతో సర్దిపుచ్చారు, అయిపోయింది, అసలు విషయం పక్కకు వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ధరలు, ఫిక్సేషన్ అన్నటువంటిది. తాజాగా తిరుపతిలో ప్రభుత్వ ధరలు ప్రకటించారు. మామూలు అంబులెన్స్ తొలి 10 కిలోమీటర్లు 750 రూపాయలు, అది దాటితే అదనంగా ఒక్కో కిలోమీటర్కి 23 రూపాయలు. 10 లక్షలకు పైగా ఉన్నటువంటి వాహనాలకి తొలి 10 కిలోమీటర్లు 1250 రూపాయలు, దాటితే అదనంగా ఒక్కో కిలోమీటర్కి 30 రూపాయలు. ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్లు అయితే తొలి 10 కిలోమీటర్లకు 1000 రూపాయలు, దాటితే అదనంగా ఒక్కో కిలోమీటర్కి 33 రూపాయలు. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లకు తొలి 10 కిలోమీటర్లకు 3000 రూపాయలు, దాటితే అదనంగా ఒక్కో మీటర్కి 75 రూపాయలు వసూలు చేయొచ్చు అన్నటువంటి నిబంధనను పెట్టారు. దాన్ని అమలులో పెట్టేటువంటి బాధ్యత సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలకు పెట్టారు. అట్లాగా ఆ నిబంధనలకు అనుగుణంగా నడపనన్నటువంటి వాళ్ళని తమ సెక్యూరిటీ ద్వారా ఆపేసి బయటికి పంపించే అధికారం ఆటోమేటిక్గా ఈ హాస్పిటల్ యాజమాన్యాలకు ఉంటుంది కాబట్టి, అంటే యాజమాన్యాలు అంటే ప్రభుత్వం చేత నియమితులైనటువంటి ఉద్యోగులు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.